ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువిశేషము మార్కు సువార్త 3:13 నుండి 19 వరకు. ఇతప యేసు పర్వతంపైకి ఎక్కి తాను కోరుకున్న వారిని పిలువగా వారు ఆయన వద్దకు వచ్చిరి. తనతో ఉండుటకు సువార్త ప్రకటనకు పంపుట కొరకు ఆయన 12 శిష్యులను నియమించను. వారికి అపోస్తలులు అనే పేరు పెట్టెను. దయ్యములను వెళ్లగొట్టుటకు వారికి అధికారమిచ్చను. ఆ పనిద్దరు ఎవరనగా పేతురు అనబడు సీమోను, జబదాయి కుమారుడు యాకోబు, అతని సోదరుడు యోహాను. ఆయన వారికి బవనర్గస్సు అను పేరు పెట్టెను. దానికి ఉరిమెడు వారు అనే అర్థము. ఆంద్రియ, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫయ్ కుమారుడు యాకోబు, తద్దయి, కననీయుడగు సీమోను, ఆయనను అప్పగించిన యూదా ఇస్కారియేతు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువ మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభు అపోస్తలను ఎన్నిక చేయటం గురించి ధ్యానం చేసుకుంటున్నాం. ఒకరోజు యేసు ప్రభు తన శిష్యులతో సరస్సు తీరానికి వెళ్లారు. యేసు ప్రభు సరస్సు తీరాన ఉన్నారని అనేక మంది ప్రజలు తెలుసుకుని ప్రభు చెంతకొచ్చారు. యూదయా ప్రాంతము నుండి యుదుమియా, గలడియా, తూరు, సీదోను, ఇంకా అనేక ప్రాంతాల నుండి, పట్టణాల నుండి ప్రభు చెందుకొచ్చారు ప్రభు యొక్క బోధలు ఆలకించడానికి. ప్రభు వారి మీద జాలిపడి వారికి అనేక విషయాలు బోధించాడు. రోగులకు స్వస్థతను దయచేశాడు. తర్వాత ప్రభు తన శిష్యుల నుండి 12 అపోస్తలను ఎన్నిక చేశాడు. 12 అపోస్తలను ఎన్నిక చేసే ముందు ప్రభు ప్రార్థన చేశాడు. ఎందుకంటే ఈ 12 అపోస్తలు చాలా ముఖ్యమైన వారు. ప్రభు యొక్క రక్షణ కార్యాన్ని కొనసాగించవలసిన వారు. అందుకని ప్రభువు చాలా జాగ్రత్తగా వారిని ఎంపిక చేసి ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, మనం కూడా మన జీవితంలో ముఖ్యమైన పని చేసే ముందు ప్రార్థన చేయాలి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి నిర్ణయం తీసుకుంటే భగవంతుడు మనకు జ్ఞానాన్ని, వివేకాన్ని, ఆలోచన శక్తిని ఇస్తాడు. సరైన సమయంలో చక్కటి నిర్ణయం తీసుకోవటానికి భగవంతుడు మనకు సహాయపడతాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు 12 ఎన్నిక చేసింది తనతో ఉండటానికి, తన యొక్క బోధనను ఇతరులకు ప్రకటించడానికి. ప్రియ సహోదరి సహోదరులారా, వారు యేసు ప్రభుతో జీవించారు కాబట్టి ప్రభు యొక్క అనుభూతిని పొందుకుని ధైర్యముగా సువార్తను ప్రకటించగలిగారు. మనం కూడా ప్రభు యొక్క బోధనను ఇతరులకు చాటి చెప్పాలంటే ప్రభు యొక్క అనుభూతిని పొందుకోవాలి. ప్రభు యొక్క అనుభూతిని పొందుకున్నప్పుడు మాత్రమే మనము ఇతరులకు ప్రభు యొక్క వాక్కును గొప్పగా బోధించగలము. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఎన్నుకున్న ఈ 12 అపోస్తలు గొప్పవారు కాదు, చదువుకున్న వారు కాదు, ధనిక వర్గాన్ని చూచిన వారు కాదు, తెలివైన వారు కాదు. వారు పేదవారు, వారు జ్ఞానం లేని వారు, చదువు లేని వారు. అయినా ప్రభు వారిని ఎన్నిక చేశాడు. వారిని ఎన్నిక చేసి బలవంతులు చేస్తున్నాడు, జ్ఞానవంతులు చేస్తున్నాడు, శక్తివంతులు చేస్తున్నాడు. తన యొక్క ఆత్మశక్తితో ప్రభు నింపాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరెవరైతే ప్రభు యొక్క పిలుపును అందుకుని ప్రభు చెంతకెళ్తారో, ఎవరెవరైతే ప్రభు యొక్క పిలుపును అందుకుంటారో, అటువంటి వారిని అంతని కూడా ప్రభు శక్తివంతులు చేస్తాడు, జ్ఞానవంతులు చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మన రోజు పిలుస్తున్నాడు. తన యొక్క వాక్కు ద్వారా పిలుస్తున్నాడు. తనతో ఉండటానికి, తన యొక్క అనుభూతిని పొందుకోవటానికి, తన అనుభూతిని ఇతరులతో పంచుకోవటానికి. కాబట్టి ప్రభు యొక్క పిలుపును తన వాక్కు ద్వారా ఆలకించి ప్రభు యొక్క పనిలో మనందరూ కూడా భాగస్థులు అవుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగల సర్వేశ్వర ప్రభువా, నేటి సువార్తలో అపోస్తల ఎన్నిక గురించి ధ్యానం చేసుకుని ఉన్నాం. ప్రభువా, మేము కూడా నీ యొక్క వాక్కును ఆలకించి నీ పిలుపును అందుకునే గొప్ప విశ్వాసాన్ని మనస్సును దయచేయండి. ప్రభు, ఏ విధంగా అయితే అపోస్తలుడు విజ్ఞానముతో, వివేకముతో, ఆత్మశక్తితో నింపబడ్డారో, మేము కూడా అటువంటి గొప్ప వరములతో నింపబడి వాక్యాన్ని దయచేయమని ప్రార్థన చేయించున్నాం. ప్రభు, ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో, అటువంటి వారందరినీ కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమెన్.